హలో వెల్కమ్ టు రత్న అశోక్ బ్లాగ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేసిన రోజు ఈ కలర్లో ఉంటుంది కదండి తర్వాత మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఎన్ని రోజులైనా ఇలా ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూడండి ముందుగా అల్లం నీట్గా చెక్కు తీసేసుకోవాలి అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూర టేస్టే మారిపోతుంది కదా మన ఇంట్లో వంట చేస్తే ఇళ్ళు వరకు ఆ గుమ్మగుమలు గాలిలో అలా వెళ్ళిపోతాయి వెజ్ కూరలు అన్నింటిలో వేయంగానే నాన్ వెజ్ కూరలు అయితే మాత్రం ఈ పేస్ట్ లేకుండా పని అవ్వదు కదా ఇలా నీట్గా చెక్ అంతా తీసేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే భూమిలోంచి తీస్తారు కదా ఈ అల్లాన్ని సో బాగా మట్టి ఉంటుంది కనీసం ఒక నాలుగైదు సార్లు అయినా కడిగితే ఆ మట్టి వదిలి నీట్గా వస్తుంది తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు కొంచమే అల్లం పేస్ట్ చేయాలి అంటే చిన్న రోళ్ళు ఉంటాయి కదా వాటిలో వేసుకొని డైరెక్ట్గా దంచేసుకోవచ్చు ఇలా కట్ చేయాల్సిన అవసరం లేదు కాదు స్టోర్ చేసుకోవాలి అంటే కనుక మిక్సీలో వెయ్యాలి కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి సో అల్లం ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వలిచి పెట్టుకోవాలి కొంతమంది అల్లం ముక్కలు ఎక్కువేసి వెల్లుల్లిపై తక్కువేస్తారు ఇంకొంతమంది ఎక్కువ వేసి అల్లం తక్కువేస్తారు ఇవి ఇన్నే వేయాలి అని కొలత ఏం లేదండి ఎవరి టేస్ట్ వాళ్ళది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ నచ్చుతుంది కదా దాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే రెండు ఈక్వల్గానే వేస్తున్నాను నాకు రెండు ఫ్లేవర్స్ నచ్చుతాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే వలుచుకున్న వెల్లుల్లిపాయ వేసి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వీటితో పాటుగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ మీరు ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో వంటకి ఆయిల్ వేసుకోవచ్చు ఇవన్నిటిని బాగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ వాటర్ ఏమి వేయకుండా మిక్సీకి పల్స్ మోడ్ ఉంటుంది కదా దాన్ని యూస్ చేస్తూ ఒక నిమిషం పాటు మిక్సీ వేయాలి తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ పల్స్ స్టెప్ ఎందుకంటే వాటర్ యాడ్ చేయకుండా అలా చేయడం వల్ల ముక్కలు బాగా కట్ అయ్యి ఈజీగా పేస్ట్ గా అయిపోతుంది అలా కాకుండా ముందే వాటర్ యాడ్ చేసి మిక్సీ పెట్టారంటే కాస్త టైం పడుతుంది ముక్కలు పేస్ట్ అవ్వడానికి ఒకసారి ఆ డిఫరెన్స్ చూడండి మీరే కొంతమంది వాటర్ ఎక్కువ వేసి చాలా పల్చగా చేస్తారు అలా కాకుండా నేను చూపించినట్టు ఇలా కొంచెం గట్టిగా చేస్తే బాగుంటుంది మిక్సీ వేసేటప్పుడు ఇది ఒక చిన్న టిప్ దీనికనే కాదు ఏది చేయాలన్నా కూడా ఒకసారి అలా చేసి చూడండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది ఇది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకోవాలి ఇలా పసుపు ఉప్పు ఆయిల్ వేయడం వల్ల ఎన్ని రోజులైనా కలర్ మారకుండా అలానే ఉంటుంది ఒకసారి ఈ టిప్ మీరు కూడా ట్రై చేసి చూడండి టూ వీక్స్ అయినా కూడా ఇలానే ఉంటుంది ఫ్రెష్గా ఈ కలర్లోనే జనరల్గా అన్ని రోజులు ఉండదులేండి ఈ లోపే అయిపోతుంది కదా ఈ విధంగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇది అందరికీ ఉపయోగపడే టిప్ కాబట్టి షేర్ చేయడం మర్చిపోవద్దు అండ్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో